మునుగోడులో కట్టలు తెగుతున్న నగదు ప్రవాహం. మొన్నటిదాకా హుజురాబాద్ ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ రికార్డును మునుగోడు బద్దలుపట్టబోతోంది. మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పార్టీల అభ్యర్థులు పెడుతున్నటువంటి ఖర్చు ఈశాన్య రాష్ట్రాల అభ్యర్థులు సాధారణ ఎన్నికల్లో పెట్టే ఖర్చుతో సమానం. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో అన్ని పార్టీలు బిచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆగర్భ శ్రీమంతులు మాత్రమే అందుకు అర్హులనే నిర్వచనాన్ని ఇస్తున్నాయి. ఇక ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారో అప్పుడే మునుగోడులో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ఇతర పార్టీలకు నాయకులను కొనుగోలు చేయడం పరిపాటుగా మారింది. ఉదాహరణకు ఓ పార్టీలో ఉండేందుకు ఇటీవల ఎంపీటీసీకి ఆయన పార్టీ 5 లక్షలిచ్చింది. మరునాడు ఇంకో పార్టీ వచ్చి 10 లక్షలిస్తామని ఆఫర్ ఇచ్చింది. ఆ ప్రజాప్రతినిధి ఆ డబ్బు తీసుకుని పార్టీ ఫిరాయించాడు. తాజాగా మూడో పార్టీ ఆయనకు 20 లక్షలు ఆఫర్ ఇచ్చిందని సమాచారం. ఇక ఆయన ఒక గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్. మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన చేతిలో పెద్దగా ఓట్లు కూడా లేవు. మహా అయితే 50 లోపే ఉంటాయేమో. కానీ ఓ పార్టీ నేత ఆయనకు ఏకంగా 30 లక్షలు ఆఫర్ ఇచ్చారు. అంతే, ఆ సర్పంచ్ పార్టీ మారారు. ఇప్పుడు ఇతర పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ రెండు ఉదాహరణలు మునుగోడులో ధనస్వామ్యానికి నిదర్శనాలు. ఉప ఎన్నిక నేపథ్యంలో ముందుగానే నేతలను కొనేస్తున్నారు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇంకా నామినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు, ప్రచారం కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. అప్పుడే ఓటర్లకు డబ్బు పంపిణీ మొదలైపోయింది. గట్టుప్పల్, చౌటుప్పల్, మునుగోడు, సంస్థాన్ నారాయణపురం వంటి మండలాల్లో ఒక విడత డబ్బులు ఇప్పుడే పంపిణీ చేస్తున్నారు. ఓటర్కు 1000 రూపాయల నుంచి 10,000 వరకు ఇస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు ఒక పార్టీ 6,000 రూపాయల చొప్పున, మరో పార్టీ 1,500 రూపాయల చొప్పున ఇస్తే ఇప్పుడు మునుగోడులో కేవలం తొలి విడతలోనే 1000 నుంచి 10,000 వరకు పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా ఒక కుటుంబానికి 30,000 వరకు ముట్ట చెప్పేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గంలో ఉన్నటువంటి వారికి కాకుండా పోలింగ్ రోజు వచ్చి ఓటు వేసేందుకు బయట ఉన్నటువంటి వారికి కూడా ఇప్పటికే ఒక పార్టీ ఓటుకు 40,000 చొప్పున ఆఫర్ చేసింది. మరో పార్టీ వారికే ఓటుకు తులం బంగారం ఇస్తామని చెప్పింది. ఇక గెలుపు 3 పార్టీలకు అనివార్యం కావడంతో ఆపరేషన్ ఆకాష్ కు తెరతీశాయి. ఇటీవల గట్టుపల్లి మండలంలో ఓ పార్టీలో చేరేందుకు వచ్చినటువంటి నాయకుడితో పాటు అనుచరులకు ఒక్కొక్కరికి 30,000 రూపాయల చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. నాయకుల కొనుగోలును కొన్ని నెలల కిందనే ప్రారంభించిన ఇప్పుడు అది తారస్థాయికి చేరింది. కొన్ని వారాల కిందట జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులకు సగటున 2 లక్షల రూపాయల చొప్పున కొన్ని పార్టీలు పంపిణీ చేశాయి. రోజులు గడిచే కొద్దీ 2 లక్షలన్నది కాస్త ఇప్పుడు చిన్న మొత్తం అయిపోయింది. తాజాగా వీరి ధర 10 లక్షల నుంచి 30 లక్షల వరకు పెరుగుతోంది. గతంలో ఒక పార్టీ డబ్బులిచ్చినా ఇప్పుడు మరో పార్టీ కూడా డబ్బు ఇస్తోంది. అయితే తమ పార్టీ తరఫున పని చేయాలని చెబుతోంది. కుదరకపోతే ఎదుటి పార్టీ తరఫున పని చేయకుండా గమ్మునుండాలని చెబుతోంది. అయితే ఎన్ని పార్టీలు డబ్బులు ఇచ్చినా నేతలు మాత్రం సిగ్గు లేకుండా తీసుకుంటూనే ఉంటున్నారు. ఇక ఎన్నికల ఖర్చులు చూస్తుంటే సంపన్నులు కూడా రాజకీయాల్లోకి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు నామినేషన్ ఘట్టం పూర్తయ్యాక పోలింగ్ తేదీ వరకు ఒక రాజకీయ పార్టీ 50 కోట్లు ఖర్చు చేస్తే అది అత్యధికం అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు దానికి 10 రెట్ల వరకు ఒక రాజకీయ పార్టీ ఖర్చు పెడుతోంది. దీంతో పర్యవసనాలు ఆలోచించేందుకే భయం వేస్తోందని ఓ రాజకీయ విశ్లేషకుడు వాపోయాడు. రాజకీయాలు ఇలానే ఉంటే డబ్బు ఖర్చు చేయడం పెట్టుబడిగా మారిపోతోందని, రాజకీయం పక్తు వ్యాపారంలా మారుతుందని పలువురు సీనియర్ నాయకులు అంటున్నారు. ఎవరు ఏమనుకుంటున్నా విషయంలో తగ్గేదలే అన్నట్టుగా 3 పార్టీలు వ్యవహరిస్తున్నాయి. మునుముందు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తోందో వేచి చూడాలి మరి.